నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ క్రేజీ హోమ్లీ థాట్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను సాయిబాబా సచరిత్ర అండి ఈ బుక్ షిరిడీ నుంచి రియల్ షిరిడీలో ప్రింట్ అయిన సంస్థానం బుక్ అండి ఇది సో ఆల్రెడీ నేను మీకు ఒక చిన్న బుక్ చూపించాను అది నార్మల్ చిన్న పాకెట్ బుక్ అనమాట ఇదైతే చరిత్ర బాబాగారు సచ్చరిత్ర ఇది షిరిడీలో దొరుకుతుంది అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సో ఈ సచరిత చూసారండి ఇది శ్రీ సాయి సచరిత ఇది అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది ఇది షిరిడీలో ప్రింట్ అయితే అవుతుందండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకి చూసారా స్టార్టింగ్ బాబా బాబాగారు గుడి ఇలా ఇక్కడ మనకి టోటల్ ఈ పూజ అనేది మనం వన్ వీక్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు ఇది గురువారం నాడు స్టార్ట్ చేస్తాం గురువారం నాడు స్టార్ట్ చేస్తే గురువారం నాడు మనకి చూసారా మొదటి రోజు పారాయణం గురువారం ఇది ఏంటంటే మొత్తం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు అంటే ఎలా చదవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎన్ని అధ్యాయాలు చదవాలి గురువారం నాడు అని క్లియర్గా కూడా ఇందులో మెన్షన్ చేసి అయితే ఉంటుంది చూశారు కదా మొత్తం ఇక్కడ సెవెంటీ టూ పేజెస్ వరకు కూడా మొదటి అధ్యాయం అది గురువారం నాడే కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం రోజుది మరుసటి రోజు ఏమేమి చదవాలి ఏంటి అలాగే ప్రతి వారంకి ఒక రోజు శనివారం ఆదివారం అలాగే సా చూసారా ఇలా చాలా క్లియర్గా ఉంటుందండి బుక్ అలాగే బుధవారానికి ఇది ఎండ్ అవుతుంది సో బుధవారం నాడు ఏంటంటే మనం మొత్తం ఈ బుక్ అంతా కంప్లీట్ అయిపోతుందండి సో టోటల్ దీంట్లో త్రీ నైంటీ టూ పేజెస్ అయితే ఉన్నాయి సో ఇది మనం గురువారం నాడైతే స్టార్ట్ చేయాలి బాబాకి మొదటిగా ఒక పేట అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ మన ఇంట్లో ఫోటోకి పూలదండ వేసుకొని ఏదైనా ఒక ప్రసాదం చేసుకొని పెట్టుకొని పులగం ఏమైనా శనగలు కానీ మనం ఏంటంటే ఫస్ట్ ఈ బుక్ని ఫస్ట్ బాబా గారి చేతి దగ్గర పెట్టి మనం అనుకున్న కోరిక ఏదైతే ఉందో బాబాకి చెప్పుకొని వారం పాటు చేస్తాను అని మొక్కుకొని ఈ బుక్ అనేది మనం స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ బుధవారం కంప్లీట్ అయిపోగానే లక్ష్మీవారం నాడు మళ్ళీ ఈ బుక్ని బాబా గారి ఫోటో దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని వీలైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది కుదరని పక్షంలో ఇంట్లోనే మనం నైవేద్యం పెట్టుకొని పూజ అనేది ముగించుకోవచ్చు ఈ సచ్చలిత అనేది చాలా మనశ్శాంతిని అయితే మనకి ప్రసాదిస్తుందండి అలాగే అనుకున్న ఏ పనైనా సరే ఈ బుక్ కానీ మనం చదివినట్టయితే ఖచ్చితంగా బాబావారు మన వె మన వెంటే ఉంటారు మనకి తోడుగా మంచి సలహాలు కూడా మనకి కనిపిస్తాయి అండ్ ఇదైతే నేను రెగ్యులర్గా నేను చదువుతాను కనీసం మనం ఏడు వారాలను మొక్కుకొనైనా చేయవచ్చు లేదంటే రెగ్యులర్గా రోజుకు ఒక అధ్యాయం చొప్పునైనా మనం చదువుకోవచ్చు లేదా ఎవ్రీ లక్ష వారమైనా మనం చదువుకోవచ్చు సో ఇదిలాగ మనం చదువుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనకి ఏ ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది దానికి సొల్యూషన్ అయితే బె బెటర్ కనిపిస్తుంది మనకి ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ లేదు ఇంకా ఆప్షన్స్ లేవు అనుకుంటామో అలాంటి దానికి కూడా మనకి బాబావారు ఒక మంచి మార్గాన్ని అయితే మనకి ఉద్దేశించి మనకి ఈ ఈ బుక్లో మనకి తెలుస్తుంది ప్రతి దానికి కూడా చాలా మనశ్శాంతి అయితే మనకి కలుగుతుందండి సో ఈ బుక్ మనం చదువుతున్నాం చాలా నిష్టగా ఆ బుక్ లక్ష్య స్టార్ట్ చేసుకొని ప్రతి వారం కానీ ప్రతిరోజు మనం చదువుకున్నట్టయితే మనకి లైఫ్లోని ఎంతో డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇలా మనకు ఒక థ్రెడ్ అనేది ఇస్తారు ఎందుకంటే ఏ అధ్యాయం చదివే మనం మర్చిపోయినా సరే ఆ థ్రెడ్ అక్కడ కంప్లీట్ అయిపోగానే పెట్టేస్తే నెక్స్ట్ రోజు ఆ మరుసటి అధ్యాయం నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు అండ్ ఈ సాయి చరిత్ర అనేది నిజంగా ఈ సచ్చరిత్రేనండి చాలా బాగుంటుంది అండ్ ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది మనకి ఖచ్చితంగా ఈ పారాయణం చేసిన ఏడు రోజుల్లోనే మనకి ఖచ్చితంగా బాబా మిరాకిల్ ద్వారా మనకి ఎన్నో అద్భుతాలు అయితే మనకి జరుగుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సాయి చరిత్ర మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎలా చదవాలి ఏదైనా ఉన్నా నాకు కమెంట్ రూపంలో కింద అడిగితే నేను డెఫినెట్గా మీకు నేను చెప్తాను అండ్ ఇదైతే చాలా నిష్టగా చెయ్యండి ఫ్రెండ్స్ అండ్ చాలా బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది సో ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం నాకు ఏదైనా కమెంట్ సెక్షన్లో చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ లోపే మీరు నా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటే దానిపై క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ ఓం సాయిరామ్